రాజకీయాలు అంటేనే వ్యూహాలు ఎత్తుగడలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇరు పార్టీలు కూడా ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తూ ఉంటారు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉంటారు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి కదా అని సైలెంట్గా కూర్చోవడం అనేది వైసీపీ చేసే రాజకీయం కాదు అలాగని చెప్పి ఎలాగ స్థానాలు కోల్పోయాం కదా మళ్ళీ అధికారం కోసం ఎగబడ్డం ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ప్రతిపక్ష హోదాలోనే ఉండిపోవాలి అనుకునే తత్వం కూడా తెలుగుదేశం పార్టీ కాదు ఖచ్చితంగా అధికారం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అదే నేపథ్యంలో ఇంకా స్థానాలను పూర్తిగా కైవసం చేసుకోవడం కోసం వైసీపీ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు వైసీపీ దృష్టి ప్రకాశం జిల్లా మీద పడింది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ఒక విమర్శ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రకాశం జిల్లా మీద దృష్టి పెట్టారు ప్రత్యేకంగా అలాగే దృష్టి పెట్టడమే కాదు ప్రస్తుతం అక్కడ మంత్రిగా ఉన్న బాలిన శ్రీనివాస్ కూడా ఆ బాధ్యతలు అప్పజెప్పారు ఇద్దరు ఎమ్మెల్యేలను కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేని వైసీపీలోకి చేర్చే ఒక బాధ్యత కూడా ఆయన భుజాన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఎవరు ఆ ఎమ్మెల్యే ఎందుకు ఆయన టీడీపీ వదిలి వైసీపీలోకి వస్తారు అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ వాస్తవానికి ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యే సుముఖంగా లేరు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయినా సరే బాలినేని గారు తన ప్రయత్నం అయితే చేస్తున్నారంటే ఇట్టి పరిస్థితిలో ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే వైసీపీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నారు సూచనప్రాయంగా తెలుస్తుంది అని అయితే ఈ విషయం పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు న్యాయపరంగా కానీ లేదంటే రాజకీయ పరంగా కానీ ఖచ్చితంగా పూర్తి సలహాలు ఇస్తాము పూర్తిగా సహకారం అందిస్తాము అనే ఒక భరోసా అయితే కల్పిస్తున్నారంట ఆయన పార్టీ వీడు వెళ్లకుండా కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు ఖచ్చితంగా టీడీపీ నుంచి వైసీపీలోకి రావడానికి సుముఖంగా ఆ ఎమ్మెల్యే ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది ప్రకాశం జిల్లాలో ఆ ఒక్క ఎమ్మెల్యే ఎందుకు టీడీపీని వదిలి వైసీపీలో చేరాలనుకుంటున్నారు నిజంగా ఇదే కనుక జరిగితే ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా వచ్చే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అతి కొద్ది రోజుల్లోనే ఇప్పటికే రాజధాని వ్యవహారం కానివ్వండి ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం కానివ్వండి ఇవి అతి త్వరలోనే పూర్తి కాబోతున్న నేపథ్యంలో అవి పూర్తి అయిన వెంటనే ఈ రాజకీయ వలసలు ఈ రాజకీయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి